కొంతమంది ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నారు ఈ గజిబిజి గందరగోళంలో ఎటువంటి యొక్క సరైన నిర్ణయాలు అనేది ఒక దిశ దశ కల్పించేటువంటి కొన్ని రెజల్యూషన్స్ ఏమీ లేవు కానీ సాయంకాలం వరకు జరిగింది మధ్యాహ్నం భోజనానంతరం కూడా జరిగింది తర్వాత ఈ యొక్క సభలో చివరికి ఒక డిస్కషన్ ఏమైందంటే ఎవరో ఒక లాయర్ని పిలిచి రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలి లేదా ప్రధానంగా సవరించాలి ఎందుకంటే కాలం మారిపోయిందని చెప్పడం నాకు షాక్ అయింది నిజంగా ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి యొక్క నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇదే బైలాస్ మీద నాగార్జున గారు కానీ మురళీమోహన్ గారు కానీ మోహన్ బాబు గారు కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ నాగబాబు గారు కానీ ఇంతమంది అధ్యక్షులతో చక్కగా జరిగింది నైంటీ త్రీలో ఏదో కొన్ని బైలాస్ మార్చినట్టు కూడా తెలిసింది చిన్న చిన్న సవరణలు అయితే ఒక ఇరవై ఆరు ఏళ్ళ సంవత్సరాల ఒక సంస్థ అక్కినే నాగేశ్వర అడ్వైజర్గా పనిచేశారు కృష్ణ గారు దీనికి సూపర్ స్టార్ కృష్ణ గారు అడ్వైజర్గా పనిచేశారు అదేవిధంగా ఇప్పుడు కృష్ణరాజు గారు దీనికి అడ్వై అడ్వైజర్గా వివరిస్తున్నారు ఇంతమంది పెద్దలుండగా ఏవైనా ఇటువంటి చర్చలు ఉంటే పెద్దల ముందు పెట్టాల్సిన బాధ్యత గౌరవ సభ్యులుగా మనకున్నది వాళ్ళతో చర్చించి అవసరమైతే ఓకే అనుకున్న తర్వాత ఈ యొక్క సమావేశాన్ని కాల్ఫార్ చేయాలి కానీ మనమంతటా మనం దీన్ని ప్రపోజ్ చేయడం అసలు ఇది మనకి పనికిరాదు ఇప్పుడు ఈ రాజ్యాంగంలో చాలా పాయింట్స్ పనికిరావని దాన్ని తీసిపారేయడం అనేది మాకి చాలా డ్యామేజింగ్గా అనిపించింది నాకు మళ్ళీ దానికి కూడా ఒక ప్రింటెడ్ ఫార్మాట్ దీనికి కొత్తగా ఏ ఈజీఎం మళ్ళీ ఈజీఎం పెట్టాలి మళ్ళీ ఇప్పుడే జరిగింది మళ్ళీ ఈజీఎం పెట్టాలి దానికి నూట తొంభై మంది ఇరవై శాతం మంది నూట తొంభై మంది యొక్క సిగ్నేచర్స్ కావాలని చెప్పి ఒక ఫార్మాట్ కూడా రెడీమేడ్గా తయారు చేసుకుని జరగడం జరిగింది కాబట్టి స్పష్టంగా కనపడుతుంది ఒక ప్రణాళిక ప్రకారం ఇది జరుగుతుంది రెండోది కొంత అనుభవం లేకపోవడం మూడోది కొంత రాంగ్ అడ్వైస్లో ఇవి జరుగుతుంది అనేది నా యొక్క థాట్ పెద్దలతో కూడా దీని గురించి చర్చించడం జరిగింది పెద్దలందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు కనుక దీన్ని మేము కండెమ్ చేయట్లేదు ఎన్ని ఫ్రెండ్లీ సమావేశాలైనా జరగవచ్చు కానీ ఒకటి అధ్యక్షుడు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే గౌరవించి వారి ద్వారా ఇది జరగాలి రెండోది సవరణ కోసం ఒక జనరల్ బాడీని మళ్ళీ కాల్ఫార్ చేయడం అనేది కూడా ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి నా వరకు చాలామంది మేము సంఖ్యాబలం గురించి మాట్లాడట్లేదు మేము అందరం కలిస్తే ఇరవై ఆరు ఫస్ట్ నుంచి కూడా అందరం కలుపుకుపోతున్నాం వచ్చిన ఆరు నెలల కేవలం ఆరు నెలల్లో ఎనిమిది వందల యాభై మందికి చరిత్రలో ఇరవై ఆరు సంవత్సరాల్లో ఫస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ అందరికి ఇవ్వడం జరిగింది రాళ్లపల్లి గారు చనిపోతే వారికి రావడం జరిగింది దేవదాస్ కనకాలకి రావడం జరిగింది వేణుమాధవ్కి పెడుతుంది ఇది నేను వేసినటువంటి బీజం సర్వే జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు జాయింట్ సెక్రటరీగా నేను వేసిన బీజానికి వచ్చినటువంటి పండ్లు ఇవి తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు చేసి పదకొండు లక్షల రూపాయలు ప్రీమియం తగ్గించడం జరిగింది ఆరు వేల రూపాయల పెన్షన్ చెక్కులు కూడా కాకుండా డైరెక్ట్గా అకౌంట్లో గవర్నమెంట్ లాగా పడిపోతుంది భారతదేశంలో ఎక్కడ కూడా కళా సంస్థల్లో ఇటువంటివి ఎప్పుడూ జరగలేదు జరుగుతుందేమో కానీ ఇప్పటికైతే జరగడం లేదు డెబ్భై మందికి ఇళ్లకి పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వానికి మంత్రి గారు స్వయాన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ మంత్రి గారు వారంతటా వారు వచ్చి మీకు ఎంతమంది కావాలన్నా ఇళ్ళిస్తాము మీకు ఈ యొక్క కళాకారుల పెన్షన్ మాతర్ఫు నుంచి కూడా మేము అందిస్తాము అదేవిధంగా మీకు కావాలంటే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా మేము ఎవరికి ఏమైనా చికిత్సలు ఉన్నా కూడా మేము చేస్తామని వారంతటా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వంతో ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు అదేవిధంగా కార్యక్రమాలు రూపొందించడంలో మాకున్నటువంటి అనుభవం పనితనం వీటితో జరిగింది కాబట్టి పని చేస్తున్నాం కాబట్టి ఆరు నెలల్లో ఇది జరిగింది మరి జరుగుతున్న మరి ఇది కాకుండా రెండు కోట్ల రూపాయలు రెడీ ముప్పై మూడు లక్షలు బ్యాంకులో ఉంది కోటి డెబ్భై లక్షల రూపాయలు వెంటనే బ్యాంకుకు రానుంది ఈవెంట్కి సిద్ధంగా ఉన్నారు ఇదివరకు చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు లీగల్ క్లియరెన్స్ ఆడిట్ క్లియరెన్స్ రెండు కూడా తీసుకొని సిద్ధంగా ఉంది మరి ఇవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితిలో ఈ రోజున ఎందుకు ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ టర్న్డ్ ఇంటూ ఫ్రెండ్లీ మా మీటింగ్ ఎందుకైందో మాకు కూడా తెలియట్లేదు కాబట్టి దీన్ని నేను వివాదాలకి పోదలుచుకోలేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా పెద్దలందరి సహకారంతో ఒక్క మాట జబదాటకుండా అందరినీ కలుపుకొని సమాధానంగా పోతాం కానీ మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకి మా యొక్క మెంబర్స్కి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఖచ్చితంగా మా చాలా సీరియస్గానే దీన్ని తీసుకుంటుంది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు మా అధ్యక్షుడిగా ఈ యొక్క కమిటీకి పెద్ద నేను అంతే పని చేయాల్సింది మేమందరం జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీసు ఆఫీస్ సెక్రటరీలు అందరు కలిసి పనిచేయాలి ఇదే నేను కోరుకునేది కూడా రానున్న రోజుల్లో డైరీ కూడా మళ్ళీ ప్రతిష్టాత్మకంగా మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం మా డైరీ టూ థౌజండ్ ట్వంటీ కూడా ఈ బాధ్యత కూడా జనరల్ సెక్రటరీ గారికి ట్రెజరర్ అయిన రాజీవ్ కనకాల గారికి అప్పచెప్తున్నాను ఇది చేసి సక్సెస్ చేసే బాధ్యత కూడా మీదే ఎటువంటి సహకారం కూడా మా అధ్యక్షుడిగా నా వంతు ఉంటుంది నేను కూడా నిన్న ఒక మంచి మాట ఏమొచ్చిందంటే అసలు ఈ సమావేశం పెట్టుకోవడం కంటే పృథ్వీ చాలా బాగా మాట్లాడాడు మనం తలా ఒకళ్ళనో ఇద్దరునో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఖచ్చితంగా ఆ రకంగా ఇవాళ నేను మా అమ్మ పదిహేను వేలు ఇచ్చేది ఇరవై వేలు ప్రతి నెల ఇస్తూ ముగ్గురు ఈసీ మెంబర్లు నేను అడాప్ట్ చేసుకొని నేను దత్తత తీసుకొని ఈ పెన్షన్లు ముగ్గురు అందేలాగా నేను కూడా చేస్తున్నాను అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రండి అందరూ కలిసి మాని ముందుకు తీసుకెళ్తాం ఇరవై ఆరు సంవత్సరాలు గల్లా గొప్ప ప్రతిష్టాత్మకమైన మాకి ఎటువంటి భంగం కలిగించకుండా ఇండివిజువల్స్ కోసం ఆలోచించకుండా సమస్త కొరకు ఆలోచిద్దాం సమస్త మా భవిష్యత్తు మన భవిష్యత్తు కొరకు ఆలోచిద్దాం థ్యాంక్ యూ మా అమ్మ చనిపోయి కూడా నాలుగు నెలలు కూడా కాలేదు ఈ సమయంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది ఇటు మా ట్రెజరర్ రాజీవ్ కనకల గారి తండ్రి గారు కూడా మరణించారు అయినా ఈ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కూడా కాలం కాల పరిమితిలో చక్కగా చేసుకుంటూ వచ్చాం ఎస్ నేను బిజీగా ఉన్నాను ఇండస్ట్రీలో అందరూ బిజీగా ఉండాలనే కోరుకుంటాం కాబట్టి బిజీగా ఉన్నంత మాత్రాన మాన్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయడం అంటూ ఉండదు ఇంతవరకు ఏ ఎగ్జిక్యూటివ్ కూడా నేను అటెండ్ చేయకుండా ఉండలేదు ఒక ముందు ఎగ్జిక్యూటివ్ పెట్టింది కూడా తప్ప అన్ని ఎగ్జిక్యూటివ్ అటెండ్ అయ్యాం జనరల్ బాడీని సక్సెస్ చేసాం సో ప్రధానంగా మా అధ్యక్షుడు బాధ్యత ఏంటంటే ఒక ప్రణాళికను రూపొందించడం ఈ ప్రణాళికని మెంబర్స్కి అందజేయడం దీనికి అందరు సహకారం తీసుకోవడం అందరూ సహకరించి పనిచేయడం కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు అందరినీ అనుసరించి సహకరించకపోతాం అందరి సహకారం కూడా కోరుకుని ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి